రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ప్రశ్నించే వారి గొంతును నలిపేస్తున్నారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ అధ్యక్షులు బీకే పార్థసారథి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి మహిళా అధ్యక్షురాలు రామ సుబ్బలక్ష్మమ్మలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్వగృహం నుంచి తెలుగుదేశం నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని అవగాహన ఆలోచన లేని ముఖ్యమంత్రిని ఎన్నుకుని ప్రజలు లేనిపోని ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నించే వారిని గొంతు నిలిపేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం కల్పించండి అని అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నాయకులపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజలు, రాజకీయ మేధావులు, జడ్జిలు, ప్రజా మేధావులందరూ ఈ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారని త్వరలోనే మంచి రోజులు రావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఫస్ట్ టైం ప్రజావేదిక అనేది కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వ లక్ష్యం ఓన్లీ కక్షతో కార్పణ్యాలతోనే నెట్టుకు రావడం జరుగుతుంది తప్ప ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేవు. అదే తరుణంలో ఎవరైనా ప్రశ్నించే గొంతుకన్నా కూడా గొంతు నులివేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. అదే విధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏదో ఒకసారి అవకాశం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తే ఈరోజు చూసినట్లయితే ఈయన పనికిరాడు ముఖ్యమంత్రి. అవగాహన ఆలోచన ఒక ప్రభుత్వ పరిపాలన తెలియనటువంటి ఈ వ్యక్తిని తీసుకొని వస్తే ఈ రాష్ట్రం ఇంకా మునిగిపోతుంది, ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో మునిగిపోతుంది. ఈరోజు చూసినట్లయితే ఆరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో 80,000 కోట్లు అప్పు చేస్తే ఈ 1.5 సంవత్సరాల కాలంలోనే 1,20,000 కోట్లు అప్పు చేశారంటే మనమంతా కూడా రేపు అప్పుల పాలైపోయే రాష్ట్రం. అదేవిధంగా ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగే అవకాశం ఉంది. తద్వారా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధికి నోచుకోకున్నటువంటి రాష్ట్రంగా మిగిలిపోయే పరిస్థితి. కాబట్టి అందరూ మేల్కొనండి, మేధావులరా, విద్యావేత్తలరా, ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.